జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన హైదరాబాద్ లో మొదటిసారి జేఎఫ్సీ సమావేశం కానుంది. ఇవాళ రేపు హోటల్ దశపుల్లాలో మేధో మదను నిర్వహిస్తారు. జేఎఫ్సీ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా నిర్వహిస్తున్న సమావేశానికి ఉండవల్లి అరుణ్ కుమార్, లోక్సత్తా నేత జయప్రకాష్ నారాయణ, కాంగ్రెస్ నేత గౌతమ్, సిపిఐ సిపిఎం నుంచి రామకృష్ణ, మధు హాజరు కానున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు అనధికారికంగా జేఎఫ్సీతో పవన్ సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, జేఎఫ్సీ సమావేశాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ధనంజయ్, ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీతో సమావేశం కాబోతూ ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం అధికారికంగా ప్రారంభం కాబోతున్నప్పటికీ ఉదయం 11 గంటలకే వివిధ పార్టీలకు సంబంధించిన నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. అంతకంటే ముందు అంటే మరి కాసేపట్లో ట్యాంక్ బండ్ దగ్గర గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పవన్ కళ్యాణ్ నివాళులర్పిస్తారు. ఆ తర్వాత జేఎఫ్సీ ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారు. ఈ సమావేశానికి లెఫ్ట్ పార్టీలతో పాటు కాంగ్రెస్, అదేవిధంగా ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ ఎవరైతే మేధావులు కానీ ఇతర ప్రముఖులు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారో, పోరాటాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లెక్కలకు సంబంధించి నిన్నటి వరకు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పవన్ కళ్యాణ్ డెడ్ లైన్ విధించారు. అయినప్పటికీ కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిధులకు సంబంధించి ఒక స్పష్టమైన నివేదికను ఇంతవరకు పవన్ కళ్యాణ్ కు అందజేయలేదు. ఈ నేపథ్యంలోనే భవిష్యత్ కార్యాచరణ దిశగా పవన్ కళ్యాణ్ అడుగులేస్తూ ఉన్నారు. ఇప్పటికైతే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ద్వారా అసలు రాష్ట్రానికి వచ్చినటువంటి నిధులు ఏంటి, అదేవిధంగా కేంద్రం ఇచ్చిన నిధులు, రాష్ట్రానికి ఇంకా రావాల్సిన నిధులు ఎంతపై చర్చించాలని పవన్ కళ్యాణ్ మొదట్లో భావించినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించినటువంటి నేపథ్యంలో రాజకీయ కార్యాచరణ దిశగా పవన్ కళ్యాణ్ అడుగులేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం అదేవిధంగా రేపు కూడా ఈ సమావేశం కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ సమావేశంలో వివిధ పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఇటు రాష్ట్రానికి విభజన హామీలు ఏవైతే రావాల్సి ఉన్నాయో వాటిపైన ఒక పూర్తి స్థాయి కార్యాచరణ ప్రకటించి ప్రజల్లోకి వెళ్లాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు అధికారికంగా ప్రారంభం కాబోతున్నప్పటికీ అంతకంటే ముందే ఇది లెఫ్ట్ పార్టీలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలతో పాటు విభజన హామీల కోసం పోరాడుతున్నటువంటి వివిధ సంఘాలకు సంబంధించిన వాళ్ళతో కూడా పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ధనంజయ్, థ్యాంక్ యూ రమేష్.